రంగారెడ్డి జిల్లా గౌలిదెడ్డి గురికల పాఠశాల ముందు టీచర్లు విద్యార్థులు ఆందోళన చేపట్టారు. అవుట్ సోర్సింగ్ లో పనిచేసే 18 మంది టీచర్లను తొలగించారు అధికారులు. ప్రస్తుతం 13 మంది ఉపాధ్యాయులతో తరగతులు నిర్వహిస్తున్నారని, తమకు బోధన సక్రమంగా జరగడం లేదని విద్యార్థులు వాపోతున్నారు. ఇన్ని రోజులు తమతో సేవలు చేయించుకుని తమను చెప్పా పెట్టకుండా తొలగించడం సరికాదని టీచర్లు మండిపడుతున్నారు. రైట్గా ఇదే అంశానికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్ చెప్పండి, విజువల్స్ లో చూస్తుంటే పెద్ద ఎత్తున కూడా అక్కడ టీచర్లు స్టూడెంట్స్ కూడా ఆందోళన చేస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తోంది. అక్కడ రైట్ నౌ ఇప్పుడు ఎటువంటి సిచ్యువేషన్? కొన్ని డీటెయిల్స్ ఏంటి? 2011లో గురుకుల వ్యవస్థ స్టార్ట్ అయింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో. ఇప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నప్పుడు ఈ స్కీమ్ పెద్ద ఎత్తున తీసుకురావడం జరిగింది. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా సాధారణ ప్రభుత్వ స్కూళ్లకు భిన్నంగా గురుకులాలు అనేది ఆ రోజు ఏర్పడ్డాయి. దాని తర్వాత దాన్ని కంటిన్యూ చేస్తూ బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఆనాడు కేసీఆర్ బాగా ప్రోత్సహించినటువంటి పరిస్థితి మనం చూసాం. మొత్తానికి దీనికి గురుకులాలకు సెక్రటరీగా ఆర్ఎస్ ప్రవీణ్ ఉన్నటువంటి టైంలో దాదాపు 11-12 ఏళ్ళు కూడా దిగ్విజయంగా గురుకులాలు పెద్ద ఎత్తున నడుచుకుంటూ వచ్చాయి. అది గురుకుల విద్యా సంస్థలు ప్రధానంగా స్కూల్స్, 10th లోపు, దాని తర్వాత ఇంటర్మీడియట్, దాని తర్వాత డిగ్రీ కూడా అనుమతిస్తూ బీఆర్ఎస్ ప్రభుత్వం ఆనాడు తీసుకొచ్చింది. అయితే అంతా సాఫీగా జరుగుతోంది. సరే, అక్కడక్కడ కొన్ని ఇబ్బందులు ఉన్నటువంటి పరిస్థితి మనం చూసాం. కానీ ఇప్పటి వరకు గురుకులాల్లో ఆర్ఎస్ ప్రవీణ్ దీన్ని ఎప్పుడైతే టేక్ఓవర్ చేసిండో అప్పటి నుంచి కూడా విద్యా వ్యవస్థలో ఒక పెను మార్పు అయితే తీసుకురావడం పరిస్థితి మనం చూసాం. పెద్ద ఎత్తున ప్రభుత్వ స్కూళ్లకు గురుకులాలకు మధ్యలో పెద్ద ఎత్తున డిఫరెంట్ కూడా కనిపించింది. అయితే ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ ఏంటంటే, రెగ్యులర్ జూనియర్ కాలేజీలకు భిన్నంగా ఆర్ఎస్ ప్రవీణ్ ఉన్న సమయంలో పెద్ద ఎత్తున స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ కింద జూనియర్ కాలేజీలో కాలేజ్ ఆఫ్ ఎక్సలెన్స్ అనే ప్రోగ్రామ్ తీసుకొచ్చాడు. దీంతో 2000 మంది ఫ్యాకల్టీని ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ ప్రైవేట్ లో దిగ్గజాలని చెప్పుకున్నటువంటి స్కూల్ కాలేజీ ఏదైతున్నా అక్కడ పనిచేసేటువంటి వాళ్ళను పార్ట్ టైమ్ గా ఈ సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ అనేటువంటి ప్రోగ్రామ్ లో భాగంగా జూనియర్ కాలేజీలో అదనపు క్లాసులు చెప్పించుకోవడానికి వీళ్ళని నియమించడం జరిగింది. దాంతో 2000 మందిని నియమిస్తూ గత 10-12 ఏళ్లుగా కూడా వాళ్ళే చెప్తూ వస్తున్నారు. కానీ వాళ్లకు శాలరీలు అంతంత మాత్రంగా ఉన్నప్పటికీ కూడా గురుకులాల్లో ఈ పార్ట్ టైం జాబ్ లో భాగంగా వాళ్ళందరూ కూడా ఈ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి జూనియర్ కాలేజీలు అయితే గురుకులాలు ఉన్నాయో దాంట్లో మార్నింగ్ అవర్స్ లో 2.5-3 గంటలు, మళ్ళీ ఈవినింగ్ 5-8 దాకా కూడా మళ్ళీ వీళ్ళు చెప్తుండేవారు. సరే, ప్రజెంట్ వాళ్ళందరినీ కూడా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వీళ్ళందరినీ కూడా తొలగించడం జరిగింది. తొలగించిన నేపథ్యంలో ప్రజెంట్ మనం చూస్తున్నటువంటి విజువల్స్ ఏవైతున్నాయో అవి మణికొండ గౌలిదొడ్డి ఏరియాలో ఉన్నటువంటి జూనియర్ కాలేజీ గురుకులాలకు సంబంధించింది. ఇక్కడ పెద్ద ఎత్తున విద్యార్థులు చదువుకుంటున్నటువంటి పరిస్థితి మనం చూస్తాం. ఈ ఇదే విద్యా సంస్థ ఇదే గురుకులాల్లో మనం లాస్ట్ టైం చూసాం, గడిచిన 10 ఏళ్లుగా కూడా చాలా మంది నీట్ ఎంపికయ్యారు, ఎంబీబీఎస్ సెలెక్ట్ అయినటువంటి పరిస్థితి, చాలా మంది కూడా పెద్ద పెద్ద ఇంజనీరింగ్ కాలేజీలో కూడా అడ్మిషన్ పొందినటువంటి వాళ్ళ మంది మంచి ఉన్నత చదువులకు వెళ్ళినటువంటి వాళ్ళు ఉన్నారు. దీని గల కారణం ఏంటంటే సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అనే ప్రోగ్రామ్ కింద ఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ప్రోగ్రామ్ లో పెద్ద ఎత్తున కూడా బాగా చదువుకోవడం, అంటే కేవలం జూనియర్ కాలేజీ వరకు మాత్రమే చదువుకోకుండా కూడా అదనపు క్లాసులు చెప్పించడం ద్వారా
వీళ్ళందరూ కూడా మంచి ఉన్నత స్థితిలోకి వెళ్ళినటువంటి సిచ్యువేషన్ మనం చూసాం. అయితే ఈ ప్రభుత్వం వీళ్ళందరినీ కూడా 2000 మంది ఏదైతే అవుట్ సోర్సింగ్ కింద పనిచేస్తున్నా వాళ్ళందరినీ కూడా తీసేసిన నేపథ్యంలో పెద్ద ఎత్తున వారికి మద్దతుగా విద్యార్థులు ఈ రోజు రోడెక్కారు, ధర్నా చేస్తున్నారు. వాళ్ళతో పాటు ఎవరైతే 2000 మంది తీసేయబడ్డారో వాళ్ళు కూడా ఇదే కాలేజీ దగ్గర పెద్ద ఎత్తున నిరసన చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. గత కొంత కాలంగా మనం చూస్తున్నాం బీజేపీ కానీ అదేవిధంగా బీఆర్ఎస్ వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తూ వస్తున్నారు. ప్రభుత్వం గత ప్రభుత్వం చేసినటువంటి ప్రోగ్రామ్ ని కంటిన్యూ చేయడానికి ఏం ఇబ్బంది అనే పద్ధతిని చూస్తున్నారు. అయితే ఇది ఇది ఇప్పుడు ఉన్నటువంటి ఎవరైతే జూనియర్ కాలేజీలో చెప్తున్నటువంటి గురుకులాలకు సంబంధించినటువంటి లెక్చరర్స్ లో వాళ్ళతోనే చెప్పించుకోవాలి, అదనంగా బయట నుంచి ఎందుకు అనేటువంటి కాన్సెప్ట్ ఈ ప్రభుత్వం విద్యా వ్యవస్థ చూస్తోంది. కనుక ఖచ్చితంగా ఆ 2000 మంది ఉండటం ద్వారా సరి అయినటువంటి రిజల్ట్ వస్తుంది అని కూడా ఇప్పుడున్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం బీఆర్ఎస్ లో ఉన్నటువంటి గతంలో పనిచేసినటువంటి వాళ్ళు కావచ్చు, ప్రజెంట్ ఉన్నటువంటి నేతలు కావచ్చు, చాలా మంది కూడా వాళ్ళకి మద్దతుగా పలుకుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. దాదాపు ఈ 2000 మంది ఎవరైతే అవుట్ సోర్సింగ్ పనిచేస్తున్నారో వాళ్ళ వల్ల వేలాది మంది విద్యార్థులకు మేలు చేసేటువంటి ప్రోగ్రామ్ గా ఉంటుంది. కనుక వాళ్ళందరినీ కూడా ఉంచాల్సిన అవసరం ఉందని కూడా చెప్తున్నారు. కనుక 2011లో స్టార్ట్ అయినటువంటి ఈ సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ అనే ప్రోగ్రామ్ ఖచ్చితంగా కంటిన్యూ చేయాలని కూడా ప్రతిపక్ష పార్టీలు కోరుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ప్రజెంట్ చాలా మంది తీసేయబడ్డ వాళ్ళు కావచ్చు, విద్యార్థులు అందరూ కూడా అక్కడ నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు. ఉదయం నుంచి కూడా మనం చూస్తున్నాం, ఉదయం 8 గంటల నుంచి కూడా ఇప్పటికి కూడా కంటిన్యూ అవుతుంది నిరసన. ఖచ్చితంగా ప్రభుత్వం దిగొచ్చి ఆ 2000 మందిని యాజీస్ గా మళ్ళీ విధుల్లో తీసుకునేంత వరకు కూడా మా ఆందోళనలో కంటిన్యూ అవుతుందని కూడా అటు విద్యార్థులు అదే సమయంలో తీసేయబడ్డ వాళ్ళందరూ కూడా అవుట్ సోర్సింగ్ నిరుద్యోగులందరూ చెప్తున్నారు. ఏదైనా చూడాలి, వేలాది మంది విద్యార్థులకు ఉపయోగపడేటువంటి గురుకులాల్లో పనిచేసేటువంటి లెక్చరర్లను ఖచ్చితంగా విధిలో కంటిన్యూ చేయాలనేటువంటి ఆలోచన అయితే డిమాండ్ చేస్తున్నారు. చూడాలి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది.